అసలు ఇక్కడైతే ఎర్ర చీమలు చూడండి అండి, ఎలా ఉన్నాయో, కనపడుతున్నాయా మీకు? ఈ ప్లాంట్ నుండి పక్క ప్లాంట్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో నేను ఎన్ని చేసినా వేస్ట్ అండి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. సో బై లక్ అప్పుడే సంపత్ గారు ఈ వీడియో అయితే రిలీజ్ చేశారు. అసలు చూడండి ఈ ఎర్ర చీమలు, అసలు ఈ జోన్ మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు. అసలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో చీమలన్నీ. అసలు కదిలిస్తే నాకు చేతులకు కూడా ఎక్కేస్తున్నాయి. అసలు చూడండి ఒక్కసారి కదిలిచ్చే వరకు ఎన్నైతే వచ్చేసినాయో, ఎట్లా వస్తున్నాయో చీమలు. అసలు ఇన్ని చీమలు ఉంటే అసలు ప్లాంట్స్ హెల్దీగానే బతకవండి. అసలు కొన్ని రోజులకి ఏంటంటే ఇవి చనిపోతుంది ప్లాంట్ మొత్తం. ఒకసారి మీకు చూపిస్తా క్లోజప్లో. నా ఫోన్ మీద కూడా ఎక్కేస్తాను వీటిని కదిపే వరకు. చూడండి ఎట్లా ఉన్నాయో చీమలు అయితే. ఇవన్నీ అసలు ఎర్ర చీమలు అండి. ఇంకా ఇవైతే బాగా కుడతాయి, అసలు మామూలుగా కొట్టవు. చూడండి ఆకుల మీద కూడా ఎలా ఎక్కేస్తున్నాయో. సో ఫస్ట్ అయితే దీన్ని మొత్తం నేనైతే ఇలా తవ్వేస్తాను. ఇలా నాలాగా అబ్బా ఇదిగో చూడండి చేతి మీదకి ఎలా ఎక్కి కుట్టేసిందో. ఈ చీమలు అంతేనండి, బల్లే కుడతాయి అసలు. బల్లే ఏంటో కరెంటు షాక్ కొట్టినట్టుగా అనిపిస్తున్నాయి ఈ చీమలు. అబ్బా అసలు ఎలా ఎలా లేచినాయి అంటే ఈ చీమలు, మామూలుగా లేగో లేదో చూడండి అసలు. సో దీన్ని తవ్వాలన్నా కూడా నాకు అసలు అవ్వట్లేదు. అసలు హోల్స్ పడిపోయినాయి అండి, ఎంత గుతిలాగా అయితే హోల్స్ పడిపోయినాయి. నేను ఇది పెడుతుంటే అసలు లోపలికి వెళ్ళిపోతుంది ఇదైతే. నాకు చేతుల మీదకి ఎక్కేస్తున్నాయి బా. సో ఇలా అయితే మట్టి అయితే మొత్తం తీసేసుకోవాలి. నేను ఇది వచ్చేసి మన ఆర్గానిక్ గార్డెనర్ సంపత్ గారి వెబ్సైట్లో అయితే తీసుకున్నానండి. ఎవరికైనా ఇది కావాలి అంటే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకైనా వెళ్ళొచ్చు, www.organicgardener.in. లేదా మీరు వాట్సాప్ ద్వారా, ఇదిగో ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ద్వారా మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు అన్నమాట. ఇది వాట్సాప్ నెంబర్ అండి వాళ్ళది. సో ఏంటంటే ఇది మనకు ఆన్లైన్లో అవైలబుల్ అన్నమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఈ సైట్లోకి వెళ్ళైనా తీసుకోండి, ఈ వాట్సాప్ త్రూ ఈ వాట్సాప్ ద్వారా అయినా అప్రోచ్ అవ్వండి అన్నమాట. ఇది ఈ చీమలకండి, ఇది బయోఫంగస్ అన్నమాట. ఎటువంటి ప్లాంట్స్కి ఎటువంటి హాని అయితే జరగదు. సో కేవలం ఇది చీమల కోసమేనండి. యాండ్స్ ఏంటంటే ఈ సమ్మర్లో మనం అన్ని ప్లాంట్స్కి అయితే కిచెన్ కంపోస్ట్, కిచెన్ వేస్ట్, ఆ ట్రాష్ మొత్తం వేసేస్తాం కదా. ఏంటంటే ఇప్పుడు ఈ ఎండాకాలం సమ్మర్కి చీమలు అయితే ఎక్కువ వస్తాయండి. మనం ఇంకా బనానా ఫెర్టిలైజర్లో బెల్లం కలిపి ఫెర్మెంటేషన్ చేసి వేస్తుంటాము, దట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానీ ఆ చీమలు అయితే ఎక్కువ మనల్ని సమ్మర్లో ఈ బాధిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చీమలు ఏంటంటే ప్లాంట్ మొత్తం వస్తే ఆ జోన్ అంతా ఇక మొక్క ఎదగదు, దట్టు అదంతా అసలు ప్లాంట్ అయితే చివరికి చనిపోయే పొజిషన్కి అయితే వస్తుంది అన్నమాట. సో ఇదైతే ఎవరికైనా కావాలి, నీడ్ ఉంది అనుకుంటే ఈ సైట్లో అయితే తీసుకోండి. చూడండి దీని నేమ్ వచ్చేసి మైక్రోమిక్స్ మెటా అన్నమాట. సో ఏ ఇక్కడ ఉన్న ఏ ప్లాంట్స్కైనా వేయచ్చు అన్నమాట. చూడండి యాంట్సే కాదు, మనకి వేరు పురుగులు ఏ ఉన్నా సరే పోతాయి అన్నమాట. సో నాకు వాటితో పాటు ఈ సీడ్స్ అయితే పంపించారండి, సొరకాయ అండ్ బెండకాయ, గ్రీన్ చిల్లీ సీడ్స్ అయితే పంపించారు. అండ్ వన్ మోర్ సీడ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్, ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ.
థ్యాంక్ యూ అండి సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు రియల్గా నేను మీ వీడియో చూసిన తర్వాతే ఇదైతే మీ సైట్లో అయితే నేను ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. సో నాకు లోకల్ కాబట్టి విత్ ఇన్ వన్ డేలో వచ్చేసింది ఇది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇక్కడ ఈపీఎఫ్ మెటా అన్నది ఎలా పనిచేస్తుంది, ఏ పురుగులు, ఇదిగో వేరు పురుగు అండ్ పెంట పురుగు, చెద పురుగులు, తెల్లదోమ, పెంకు పురుగు మరియు తేనె మంచు పురుగులకు సమర్థవంతంగా నివారిస్తుంది అని ఉంది. 500 grams 1 kilo. ఇది వాటర్లో కూడా వేసి స్ప్రే చేయొచ్చు అంటండి. అండ్ ఇక్కడ మనకి కేరింగ్ కూడా ఉంది, చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలంట దీన్ని. అండ్ ఏ ఇతర రసాయన తెగుళ్ళ మందులతో కలిపి వాడకూడదంట. మనకి పంటలు వచ్చేసి అన్ని రకాల పంటలకైతే ఇది యూజ్ అవుతుందంట అండి. సో మనకి సమ్మర్లో ఇదైతే మంచిగా, సమ్మర్ అనే కాదు ఎప్పుడు ఎప్పుడు చీమలు ఉన్నా సరే ఇదైతే బెస్ట్ యూజ్ అండి. గో ఫర్ ఇట్. ఇది వచ్చేసి నేను 1 kg ప్యాక్ అయితే తీసుకున్నానండి. ఇది 1 kilo ప్యాక్. ఇది ఇప్పుడు ఎలా వేయాలో మీకు అయితే నేను చూపిస్తాను. సో ఇదైతే ఇలా ఉందండి, పౌడర్ రూపంలో ఉంది. ఇదేమీ కెమికల్ ఏం కాదండి, మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజరేను. మనం ప్లాంట్స్కి అయితే వేసుకోవచ్చు, ఏం కాదు. దీనివల్ల ప్లాంట్స్ అయితే ఏం చనిపోవు. చూడండి ఎలా ఉందో. లైక్ నాకు ఇది ఎలా ఉంది అంటే ఏం చెప్పాలబ్బా, చాలా స్మూత్ ఉందండి. అసలు మనకి లైక్ బ్రౌన్ కలర్లో గోధుమ పిండి టైప్లో ఉంది మంచిగా. సో ఇలా అయితే ఇలా అయితే మొత్తం వేసేద్దాం. ఇలా వేసేసి మొత్తం అయితే కలుపుదాము. ఎవరికైనా ఇది యూజ్ అయితే ప్లీజ్ అండి తీసుకోండి. అసలు ఇన్ని చీమలు భరించడం ఎవరి వల్ల కాదు, అసలు ముందు ప్లాంట్ అయితే చనిపోతుంది, దీనివల్ల అసలు పక్క ప్లాంట్కి కూడా వెళ్ళిపోతున్నాయి. అబ్బా నాకు ఈ చేతుల మీదకి ఎక్కేసి మామూలుగా గుట్టట్లేదు ఈరోజు అయితే. ఇదంతా సాయిల్ అయితే మళ్ళీ ఒకసారి కలపండి. ఈ విధంగా మొత్తం సాయిల్ మనం కలుపుకోవాలి. ఇంకొంచెం వేద్దాము, ఎందుకంటే అసలు ఈ జోన్లో చాలా పుట్టలు పెట్టున్నాయి ఈ ఎర్ర చేపలు అయితే. అసలు సంపత్ గారు థ్యాంక్స్ అండి, నాకు కరెక్ట్ టైమింగ్లో మీ వీడియో నేను చూశాను. ఎవ్రీడే అనుకుంటున్నా దీనికి పసుపు వేశాను, ఇంగు వేశాను, అసలు ఎన్ని వేసాను, చీమల మందు కూడా వేశానండి ఆఖరికి. ఇందులో చీమల మందు వేయడం వల్ల ఏమైంది అంటే సొరకాయ మొక్క చనిపోయింది. సో అందుకని నేను తర్వాత వేయడం స్టాప్ చేశాను. ఏం చేయాలన్న ఆలోచిస్తున్న టైంలో నాకు ఇది ఒకటైతే కనిపించింది. సో ఇంక నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టిన విత్ ఇన్ 1 డేలో నాకైతే వచ్చేసిందండి ఇది. సో ఇలా అయితే వేసేయండి. ఇది అన్నమాట సిచ్యువేషను. ఇంకా ఇది మనం తర్వాతకైతే యూజ్ చేసుకోవచ్చండి. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెబ్సైట్ చెప్పాను అండ్ ఫోన్ నెంబరు చూపించానండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను అండ్ డిస్ప్లే మీద కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.